దుబాయ్కి గల్ఫ్ కంట్రీస్ అక్కడ అంటే మీరు వాళ్ళ కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి పోయారు. అమెరికా ఎందుకు పోయారు? అమెరికా ఎందుకు పోయినామంటే అసలు దుబాయ్కి అమెరికాకు తేడా ఏంటో తెలవాలి కదా. దుబాయ్ చదువు లేనందుకు, చదువుకోనందుకు, చదువుకునే పరిస్థితి లేనందుకు దుబాయ్లో కంపెనీ కార్మికులుగా పనిచేశారు. అదే కుటుంబాలు సేమ్, అదే కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు బాగా చదువుకున్నందుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా చదువుకున్నందుకు, కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకున్నందుకు, తర్వాత ఒక మంచి వ్యక్తుల సహాయం దొరికినందుకు వీళ్ళందరూ కూడా అటువైపు అమెరికా వైపు పోయారు. అంటే చదువు యొక్క విలువ అనేది మనిషిని ఏ విధంగా మారుస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దుబాయ్ వర్సెస్ అమెరికా. సో అందుకొరకు దుబాయ్. రెండోది అమెరికాలో రకరకాల అంబేద్కర్ రెడ్డి ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో నన్ను కాల్ చేస్తున్నాను అండి. రెండు సార్లు పోతుంటే కూడా భారత ప్రభుత్వం, ఇదే బీజేపీ ప్రభుత్వం, నాకు పర్మిషన్ రిజెక్ట్ చేసింది. ఓకే, రెండు సార్లు పర్మిషన్ రిజెక్ట్ చేసింది. సో కానీ నేను రిటైర్ అయినా కాబట్టి ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని, నేను ఎప్పటి నుంచో అంబేద్కర్ రెడ్డి ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో పిలుస్తున్నాను. సో అందుకొరకే నేను అంత తప్ప నేను ఈ కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ క్యాసినోలు పెట్టి బెనామీ కంపెనీలు పెట్టి ఆ గ్యాంగ్ కాదు నేను. సో ఇక స్టేట్ ఇష్యూస్ విషయానికి వద్దాం. ఫస్ట్ ఇవాళ మీరు నమస్తే తెలంగాణ పేపర్ చూస్తుంటారు, మీరు ట్వీట్ కూడా చేసి ఉన్నారు, దానికి రీట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చదువుతాను నేను. యా, నమస్తే తెలంగాణ పేపర్, ఇవాళ పేపర్ మీరు చూస్తే జై భీమ్ అనరేమ్ పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టరా మీరు అని ఇవాళ ఆర్టికల్ వచ్చింది. దీనికి ఆర్ఎస్పీ గారు చేసిన ట్వీట్ ఒకసారి చూడొచ్చు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అన్న కేసీఆర్ కేటీఆర్లకు డాక్టర్ అంబేద్కర్ పట్ల సడన్గా ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చింది బై? చెప్పండి బై. అంబేద్కర్ గారిపై అభిమానం ఉంటే ముందు మీ ఫామ్ హౌజ్లను పేదలకు రాసి ఇవ్వండి, మీ బినామీ కంపెనీలను పేదలకు పంచి ఇన్ని రోజులు తెలంగాణలో చేసిన దోపిడీకి ట్యాంక్ మండ దగ్గర క్షమాపణ చెప్పండి అని ట్వీట్ చేశారు. సో ఎట్లా అనిపించింది సార్ ఇది చూసినప్పుడు? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. పథకాలలో చెప్పినట్టే ఎందుకు చెప్తున్నాంటే ముచ్చట, నిజానికి ఈరోజు భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం తూచా తప్పకుండా ఈ దేశంలో అమలు చేస్తే పేదరికం అనేది ఉండట్లేదు. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఏవైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 39 ఆర్టికల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా సంపద అనేది కేంద్రీకరించబడకూడదు, సంపద అనేది అందరికీ సమానంగా పోవాలి. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్లో మీకు రైట్ టు ఈక్వాలిటీ కానీ, తర్వాత ఇంకా రకరకాల ఆర్టికల్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్. ఒక మనిషి స్వేచ్ఛాజీవిగా బతకాలంటే జస్టిస్, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అండ్ ఈక్వాలిటీ. సో వీటన్నిటికీ డయామెట్రికల్లీ ఆపోజిట్ అంటే ప్రతిరోజు కూడా జస్టిస్ అనేదాన్ని కాళ్ళతో బూట్ కాళ్ళతో తొక్కుతున్న వ్యక్తులు, లిబర్టీని ప్రతిరోజు కూడా హరిస్తున్న వ్యక్తులు, మీలాంటి జర్నలిస్టులను ఎంతోమంది పేద ప్రజలను రోజు జైలుకు పంపిస్తున్న వాళ్ళు, చేయని నేరానికి జైలుకు పంపిస్తున్న వ్యక్తులు, అదేవిధంగా కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న వ్యక్తులు, మతాల మధ్యలో చిచ్చు పెడుతున్న వ్యక్తులు, అదేవిధంగా మనుషులను సమానంగా చూడలేని వ్యక్తులు ఈరోజు జై భీమ్ అనరేమని చెప్పి వాళ్ళ పత్రికల్లో రాసుకుంటున్నారు. ఇక దీనికన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఏముంటుంది దయాలు వేదాలు వల్లించడానికి? సో ఇదిగా తెలంగాణ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు కేసీఆర్ మీరు చూడాలి. ఈరోజు కేసీఆర్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకు స్క్రిప్ట్ ఇవ్వబడ్డది. ఆయనకు స్క్రిప్ట్ ఏంది, ఇప్పుడు మొత్తం కూడా నీకు వ్యతిరేకత ఉన్నది, నువ్వు ఎంత దళిత బంధు ఇచ్చినా, నువ్వు ఏ కులానికి ఏ బంధు ఇచ్చినా కూడా నీ దుకాణం తెలంగాణ ప్రజలు బంధు పెట్టబోతున్నారు అనేది ఆయన ప్రశాంత్ కిషోర్ కాదు కదా నార్మల్గా మెడకాయ మీద తలక ఎవరికైనా తెలుస్తుంది ఈసారి కేసీఆర్ని తెలంగాణ ప్రజలు ఓడగొడుతున్నారు, విసిగిపోయారు. తెలంగాణ ప్రజల నేచర్లోనే వాళ్ళ స్వభావమే ఈ ఆధిపత్యం అనే దాన్ని భరించలేరు తెలంగాణపై. వీళ్ళు ఏదో పత్రికల్లో రాస్తున్నారు ఆహా ఓహో కేసీఆర్ అది ఇది, కేసీఆర్ తెలంగాణ లిబరేట్ చేసినది అంతా కాదు. తెలంగాణను తెచ్చుకున్నది విద్యార్థులు, తెలంగాణను తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు, ఆ తెలంగాణను తెచ్చుకున్నది 1300 మంది అమరవీరులు, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను దోపిడీ చేస్తున్నది ఈరోజు కేసీఆర్ కుటుంబం. ఎట్లయినా మమ్మల్ని ఎట్లయినా చేసి వీళ్ళందరికీ దగ్గర కావాలంటే ఇప్పుడు అందరికి ఈజీగా దొరికింది అంబేద్కర్ నినాదం. సో నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, గల్లీ గల్లీకి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి రా గారు? అవును. ట్యాంక్ బండు మీద గత 40 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి అంబేద్కర్ విగ్రహం ఉన్నది, ట్యాంక్ బండి మీద అంబేద్కర్ విగ్రహం ఉన్నది, ట్యాంక్ బండ్ మీద అందరూ చూసినట్టుగా అంబేద్కర్ విగ్రహం ఉన్నది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం యొక్క సైజు 125 ఫీట్లు పెడతా అని చెప్పి నేను ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర పెడతాను, అది అది ఒక సపరేట్ స్టోరీ, అదొక అదొక 8 ఏళ్ళుగా నడుస్తుంది, 8 ఏళ్ళ దగా, ఇక దాని గురించి ఇక్కడ చర్చ అనవసరం కాదు. కానీ ఒక విగ్రహం సైజు పెంచినంత మాత్రాన, అది ఈ ప్రశ్న నేను నరేంద్ర మోడీకి కూడా ఇస్తున్నాను, ఒక విగ్రహం సైజు పెంచినంత మాత్రాన ఒక భవనానికి
ఒక మహనీయుడు పేరు పెట్టినంత మాత్రాన ఆ మహనీయుడు కలలు నిజం కావు. మహనీయుడు కలలు నిజం ఎప్పుడైతే అంటే వాళ్ళ మాటల్లో ఉండే ఔన్నత్యాన్ని వాళ్ళ మాటల్లో ఉండే తాత్పర్యాన్ని ఒక పాలసీగా రూపొందించి ఆ పాలసీని ప్రజల్లో అమలు చేసినప్పుడే ప్రజల జీవితాలు మారుతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు కూడా నన్ను నా విగ్రహాలను పెట్టి పూజించండి అని ఆ మహనీయుడు ఎప్పుడు చెప్పలే. ఆయన పాదాభివందనం. ఆయన ఎప్పుడు చెప్పలే చెప్పలే వ్యక్తి పూజ చాలా డేంజరస్ అన్నాడు. కానీ ఈరోజు ఏ శక్తులైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను దాచిపెట్టి ఆయనను ఓడించి అది కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది ఆయనను ఓడించి ఈ పేద వర్గాలను బానిసలుగా తయారు చేసిండ్రో బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను బానిసలుగా తయారు చేసిండ్రో వాళ్ళే ఈరోజు అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అంబేద్కర్ని ఎవరైతే ఏ వర్గాలు అయితే పూజిస్తున్నాయో వాళ్ళందరినీ మళ్ళీ మచ్చిక చేసుకోవాలంటే జైబీ వనరేమ్ అని నమస్తే తెలంగాణ రాష్ట్రానికి అంతకన్నా జోక్ ఉంటుంది. మరి జైబీ వనరేమ్ మరి ఎన్ని రోజులు కేసీఆర్ ఎందుకు జైబీ వనలే?